ఏమైంది కూర్చొని తీయదానికి మన లేదు. 70 మెట్రిక్ టన్నులు మనం సీజ్ చేయడం జరిగింది. దాదాపు 5 కోట్ల 76 లక్షల రూపాయల సరుకు సీజ్ చేయడం జరిగింది. వాటిని ఈరోజే కలెక్టర్ మన జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గారితో ఉదయం వారితో సమావేశం కావడం జరిగింది. ఇది ప్రభుత్వం వారు ముఖ్యంగా మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా సివిల్ సప్లైస్ మినిస్టరు, సివిల్ సప్లైస్ కమిషనర్ గారు ఏం చెప్తున్నారంటే, ఇటువంటి సీజ్ చేసిన సరుకును అలాగా ఉంచి అది చెడిపోకుండా చెడిపోయే లాగు చూడకుండా వెంటనే పబ్లిక్కి సరసమైన ధరలకు మార్కెట్లోకి వదలమని ఉన్నారు. అదే విషయం మేము కలెక్టర్ గారితో, జాయింట్ కలెక్టర్ గారితో డిస్కస్ చేయడం జరిగింది. ఈ త్వరలో ఇది రైతు బజార్స్ కానీ లేకపోతే ఫేర్ పే స్టాక్, ఎందుకంటే హెవీ స్టాక్ కాబట్టి 5 కోట్ల చిల్లర ఉన్న విలువైన సరుకు కాబట్టి దాన్ని ఏ విధంగా మనం ఫీజిబుల్గా ప్రజలకు సులభ మార్గంలో అందించుదాము తక్కువ రేటుకి, అంటే 155 అండి అక్కడ మనం సీజ్ చేసిన సరుకు ఎంఆర్పి రేటు, ఇంకా తక్కువ రేటు కూడా ఎలా ఇవ్వాలని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు కాబట్టి అదొకటి. ఇది ఒక ఇది. రెండవది వచ్చేసి ఎంఆర్పి రేట్ల కన్నా ఎక్కువ అమ్మడం, సరుకు తక్కువ ఉంది మాకు ఎక్కువ పడుతుందని ఈ హోల్సేలర్స్ అయితేనేమో ముఖ్యంగా రిటైలర్స్ చేస్తున్నారు. దానికి ఎవరైనా అలా చేస్తే ఇమ్మీడియట్ వాళ్ళకు 10,000 నుంచి 1,00,000 రూపాయల వరకు కూడా ఫైన్ వేసే అధికారం లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఉంది. మేము వారిని కూడా వెంట తీసుకొని రైడ్స్ కండక్ట్ చేస్తున్నాము. చాలామంది ప్రజలు తీసుకుంటున్నారు కానీ మరి ఎవరికి కంప్లైంట్ చేయాలో తెలియని పరిస్థితి ఉంది. కాబట్టి నేను మన జిల్లా ప్రజలందరికీ అటువంటి ఎవరైనా ఈ వస్తువే కాదు, ఎడుగుల ఆయిల్స్ ఒక వంట నూనెలు కాదు, ఏ వస్తువైనా కానీ వాళ్ళ ఎంఆర్పి రేట్ కన్నా ఎక్కువ వారు అమ్మినప్పుడు ఒక బిల్లు తీసుకొని మన లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ వారు కానీ, ఇంతవరకు మనము దాదాపు 274 మెట్రిక్ టన్ అంటే 1000 కేజీలు, 274 మెట్రిక్ టన్నుల వంట నూనెలు అక్రమంగా నిల్వ చేస్తే వాటిని మనం పట్టి కలెక్టర్ ముందు వాటిని ప్రభుత్వం స్వాధీనం కోసం మనం సంబంధిత మన డిఎస్ఓ గారి ద్వారా రిపోర్ట్స్ ఫైల్ చేయడం జరిగింది. వీటిలో ముఖ్యంగా ఈ ఊర్లో ఉన్న ఒక సూపర్ మార్కెట్ వారు పరిమితి మించి స్టాక్ పెట్టుకొని మన రిటైల్ ప్రైస్కి అమ్ముతూ ఉన్నారు వాళ్ళు, కానీ వాళ్ళు పరిమితికి మించి స్టాక్ పెట్టుకున్నందుకు వాళ్ళ దగ్గర మనం సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కృష్ణపట్నం దగ్గర ఉన్న రిఫైనరీస్లో ఒక ప్రముఖ రిఫైనరీ ఫిబ్రవరి నెలలో 155 రూపాయలు ఎంఆర్పి రేటుతో కేజీ లీటర్ ప్రింట్ చేసి అవి స్టాక్ లాగ పెట్టి వాళ్ళ బయటకు పోవడం చూసి కూడా ఆ స్టాక్ని వాపస్ తెప్పించేసి వాటిని మళ్ళా రీసైకిల్ తీసుకొని రీప్యాకింగ్ చేసి 215 రూపాయలకు బయటికి పంపిస్తున్నారు. అంటే వాళ్ళకు తక్కువ ధరకు పడిన సరుకుని వాళ్ళ అక్రమ మార్గంలో ఎక్కువ లాభం కోసం ప్రజల మీద అధిక ధరలు మోపే ఉద్దేశం వాళ్ళకు ఉంది. ఇది వారి నుంచి చెప్పాలంటే బ్లాక్ మార్కెటింగ్. వాళ్ళ దగ్గర సరైన అకౌంట్స్ కూడా లేనందుకు నిన్న రోజు దాదాపు